కరోనా సోకి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంకల్ప ఫౌండేషన్ అండగా ఉంటుందని రమ్మంపేట సీఐ నాగార్జున తెలిపారు. కరోనా సోకి ఇంటి నుంచి బయటకు రాని వారికి ఆకలి తీర్చేందుకు సంకల్ప ఫౌండేషన్ కృషి చేస్తుందని సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా రామంపేట మండలం లక్ష్మాపూర్లోని తొనిగండ్ల గ్రామాల్లో ఇటీవల కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న నిరుపేదలకు ఏపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పౌష్టిక ఆహారం పంపిణీ చేయడం జరిగింది. సుమారు 20 మందికి సంకల్ప ఫౌండేషన్ నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ కరోనా సోకిన వారు ఆందోళన చెందవద్దని, వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సంకల్ప ఫౌండేషన్ అందజేస్తుందన్నారు. కరోనా వైరస్ 2వ దశ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామయ్యంపేట సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్, సంకల్ప ఫౌండేషన్ సభ్యులు ప్రణీత్ కుమార్, తాళ్లపల్లి రమేశ్వర్, రామ్ కుమార్, పటేరి రాము, కర్రె నరేందర్, లక్ష్మాపూర్ ఎంపీటీసీ నాగులు, టీఆర్ఎస్ నాయకులు భూలింగం తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ తొనిగండ్ల గ్రామాల్లో కరోనా సెకండ్ వేవ్ సంబంధించిన పాజిటివ్ కేసెస్ వచ్చిన వారికి వారు ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు సరిపడ ఒక 20 రోజులకు సరిపడేటువంటి ఒక 1000 రూపాయల సరుకులను వారికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇట్టి సరుకులను ఏపీఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో, సంకల్ప్ ఫౌండేషన్ వారి సహాయంతో ఈ గ్రామాల్లో అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా కొత్తగా పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళు పూర్గా ఉన్నట్టయితే వారు మాకు సంప్రదిస్తే వారికి కూడా మేము అందించడానికి, సరుకులు అందించడానికి మరియు ఇంకేదైనా సహాయం కావాల్సి వస్తే సహాయం చేయడానికి కూడా మా సంకల్ప్ ఫౌండేషన్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.